నమస్తే ఆల్. సోనియా ఆకుల ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయింది కదా బిగ్ బాస్ కి వెళ్ళి. అయితే తనకి ఒక ఇన్స్టా పేజ్ ఉండేదండి, సోనియా ఆకుల అఫీషియల్ సిమిలర్ నేమ్తో. అయితే ఆ ఇన్స్టా పేజ్లో అరౌండ్ 1,25,000 ఫాలోవర్స్ దాకా ఉండేవాళ్ళు అనమాట. దానిలో ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఈ బిగ్ బాస్ కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, తనని సపోర్ట్ చేస్తూ. అండ్ మిగతా కంటెస్టెంట్స్ తన గురించి ఏం మాట్లాడారు, తనెందుకు జెన్యున్, ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా కూడా తను బయట చేసే యాక్టివిటీస్ అండ్ ఛారిటీ వర్క్స్ గురించి ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేసి తనని ఎందుకు సపోర్ట్ చేయాలి, తనని సపోర్ట్ చేస్తే ఏంటి, ఎందుకు మిగతా కంటెస్టెంట్స్ కంటే తను మంచిది అని ఇలాగ కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళ దాంట్లో ఫ్రీక్వెంట్గా రోజు డైలీ అప్డేట్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఏమైందో ఏమో తెలియదు, సడన్గా ఇన్స్టా పేజ్ అయితే డిజేబుల్ అయిపోయిందనమాట. వచ్చిన నెగిటివ్ అంటే నెగిటివ్ రెస్పాన్స్ వాళ్ళు అనుకోవాలా, లేకపోతే నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు అనుకోవాలా, లేకపోతే వాళ్ళే కావాలని దాన్ని డిజేబుల్ చేసుకున్నారా, మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఆ అకౌంట్ అనేది ఏబుల్ అవుతుందో లేదో కూడా తెలియదు. నేను అనుకోవడం టెంపరీగా ఈ నెగిటివిటీ నుంచి కొంచెం పక్కకి సైట్ డైవర్షన్ కోసం ఆ పేజ్ ఏమన్నా డిజేబుల్ చేశారని అనుకుంటున్నాను, చూడాలి. ఎందుకనంటే మేబీ చాలా నెగిటివిటీ తన మీద అయితే ఉంది కదా బయట, సో వాళ్ళందరూ కూడా ఆ నెగిటివ్ కామెంట్స్ తన పేజ్లో పెడుతున్నారు అని చెప్పి ఆ అకౌంట్ని ఏమన్నా డిజేబుల్ చేశారేమో తెలియదు. సో ముందు ముందు మరి ఎందుకు డిజేబుల్ చేశారో ఏంటో చెప్తారో, లేకపోతే అఫీషియల్ అవుతుందో, లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుందో కూడా తెలియదు అనమాట. సో వెయిట్ అండ్ సీ.